నిజంగా చెప్తున్నాను, ఇది చప్పట్లు కొట్టుకోవడానికో లేదు, నాకేం సరదా కాదు. పొద్దున్న లేస్తే చాలామంది సన్నాసుల చేత మాట అనిపించుకోవడం నాకు ఇష్టం లేదు. అవన్నీ నాకు నాకు సినిమాల్లో కూర్చుంటే నాకు నన్ను ఎవడు అండ అసలు. కానీ ఇవన్నీ దాటి నేను ఎందుకు వచ్చానంటే ఒక సుగాలి ప్రీతి తల్లి ఏడుపు కనిపిస్తుంది నాకు. అలాగే మన చిత్తూరుకు వస్తే ఒక అకారణంగా మన కొట్టేసాయి చెంప మీద పడిన దెబ్బ నాకు కనిపిస్తుంది. ఈరోజు కనిపించింది, అంతకు కొట్టని కనిపించిన దెబ్బలు ఎన్నో. ఉదాహరణకి నేను మొన్న కొట్టేసాయిని చూడటానికి ఎయిర్పోర్ట్లో దిగ్గా ఒక కుర్రాడు, ఒక యువకుడు వచ్చి నా దగ్గరికి ఇంత పేపర్స్ ఇసిరేసాడు అన్న, చూడన్నా ఇసిరేస్తే దాని లోపల చూస్తే ఎఫ్ఐఆర్ ఉంది అన్న. నేను ఎఫ్ఐఆర్ దేనికంటే ఏం లేదన్నా, రైసులు రేషన్ రాలేదని చెప్పి నేను వెళ్ళి సెక్రటేరియట్లోనో విలేజ్ వాలంటీర్స్ను అడిగితే వాళ్ళందరూ వచ్చి నా ఇల్లు కాల్ చేశారు నా రాత్రి. నేను ఏం చేయాలో తెలియక చూస్తే ఎఫ్ఐఆర్లో ఉంది, అందరి పేర్లు ఉన్నాయి. అనిపించిందంటే బలమైన యువత, మీరు పుష్ప సినిమాలు ఇవన్నీ చూడటానికి బాగుంటాయి, సినిమా పరంగా నేను సినిమా పరంగా సినిమాని చూడటం ఎంజాయ్ చేయడం వేరు, అదొక సినిమా ఒక కల్పిత గాథ. కానీ నిజ జీవితంలో ఎర్రచందనం కొట్టేవాళ్ళు మన భుజాల మీదకి ఎలా ఎక్కించుకుంటాం. అంటే అంత అకారణం, నేను డబ్బులు సంపాదించుకునే మార్గాలు బోల్డన్ ఉన్నాయి, శ్రీవారి సొత్తును దోచేయడం కాదు. ఎవరికి పడితే ఫ్రీ దర్శనాలు, అడ్డు ఆపు లేదు టీటీడీ దోపిడీకి. అలా కాదు, నేను నా ఉద్దేశం ఎలా ఉంటుందంటే రమణ దీక్షితులు గారు, నేను న్యాయం ఎప్పుడు ఎలా ఉండాలి అంటే తప్పైనా ఒప్పైనా ఒకేలా మాట్లాడు. ఆ రోజు ఆ పింక్ డైమండ్ పోయిందని నా చేత కూడా రమణ దీక్షితులు గారు ఫోన్ చేస్తే నేను కూడా ఖండించాను ఆ రోజున. అదే రమణ దీక్షితులు గారు మళ్ళీ వైసీపీ రాగానే ఒక మాట మాట్లాడాలి పింక్ డైమండ్ గురించి. నా సమస్య